ఎన్నికల సందర్భంగా మాచర్ల పల్నాడు వ్యాప్తంగా జరిగిన అల్లర్లు అధికారులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు రాజకీయ యుద్ధమే నడుస్తోంది. ఆ ఘటనలపై తాజాగా మరికొన్ని వీడియోలు విడుదల చేయడమే కాకుండా సంచలన ఆరోపణలు చేస్తోంది వైసీపీ. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత పల్నాడు వ్యాప్తంగా జరిగిన ఘర్షణలు కలకలం రేపాయి. ఈ ఘటనల్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ దర్యాప్తు జరుపుతోంది. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ టీడీపీ సానుభూతి పరులు దాడులకు తెగబడితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయాలని టీడీపీ ప్రయత్నించిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ కుట్రలకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని, తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పిన్నెల్లి చెప్పినా ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాల్ని తొలగించారని ఆరోపించారు. టీడీపీ కుట్రలకు కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించిన పేర్ని నాని సహకరించిన ప్రతి అధికారి ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? మరోవైపు ఈ గొడవలపై స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ వాళ్లే గొడవలకు దిగి తమపై అన్యాయంగా నిందలు మోపుతున్నారని ఆరోపించారు. నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్ లో ఉన్నామా? ఎమ్మెల్యే పిన్నెల్లి నిజంగానే ఈవీఎం ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు పేర్ని నాని. ఈ కేసులో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ అసలు గోప్యంగా ఉంచాల్సిన వీడియోలు ఈసీకి తెలియకుండా బయటికి ఎలా వచ్చాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారని, కానీ వైసీపీ నేతలపై మాత్రం పెద్ద ఎత్తున కేసులు పెట్టారని ఆరోపిస్తున్న వైసీపీ ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని, అసలు రాష్ట్రంలో జరిగిన గొడవలు అల్లర్లకు ఈసీ వైఫల్యమే కారణమంటోంది వైసీపీ.